హలో హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం అగ్రిసెట్కి సంబంధించిన ఒక మోడల్ గ్రాండ్ టెస్ట్ ఒకసారి చూసుకుందాం. మనకి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్కువగా ఉపయోగపడడం జరుగుతుంది. ఎవరైతే అగ్రిసెట్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో, అటువంటి అగ్రిసెట్ ఎగ్జామ్ రాయడానికి రెడీ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఎక్కువగా ముఖ్యంగా ఉపయోగపడడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ అగ్రిసెట్ గురించి రిలేటెడ్గా ఏమైనా ఉండే వీడియోలు చేయించారని చెప్పి కామెంట్ సెక్షన్లో తెలియజేయడం జరిగింది. అందుకోసం ఈ యొక్క వీడియోని ప్రిపేర్ చేస్తాను. ఇంకెవరైనా ఎగ్జామ్ రాయడానికి రెడీ ఉండే స్టూడెంట్స్ కానీ, సెకండ్ ఎగ్జామ్ రెడీ అయిపోయే స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉన్నట్టయితే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ గురించి మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్ కూడా తెలియపోయినట్టయితే ఈ యొక్క లింక్ని షేర్ చేయండి. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఈ యొక్క లింక్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళు చూసుకుంటారు ఈ వీడియోని. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ కనుక ఒకసారి చూద్దాం ఈ వీడియోని. ఇంధనమును మండించడం ద్వారా వెలువడి ఉష్ణోగ్రత శక్తిని డాష్ అని అంటారంటే కిలోరిఫిక్ విలువ అంటారు. మొక్కజొన్నల విత్తనం యొక్క రంగు మార్పును డాష్ అంటారంటే, ఇక్కడ మన 2 పాయింట్స్ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మనం మొక్కజొన్న యొక్క విత్తనంలోని యొక్క ఎండోస్పెర్మ్ యొక్క కలర్ మారినట్టయితే దాని యొక్క ఎఫెక్ట్ మనం ఏంటంటే జినియా ఎఫెక్ట్ అంటాం. కానీ మొక్కజొన్నలోని యొక్క విత్తనం యొక్క సీడ్ కోట్ రంగు అని మారినట్టయితే అటువంటి ఎఫెక్ట్ని ఏమంటే మనం మెటాగ్జినియా ఎఫెక్ట్ అని చెప్పి చెప్పుకుంటాం. అమైడ్ నత్రజని ఎరువులు ఉదాహరణకి ఏదైనా ఒకటి ఇవ్వండి అంటే మనం ఏంటంటే యూరియన్ ఇవ్వచ్చు. తెల్లదోమ డాష్ రంగుకి ఎక్కువగా ఆకర్షింపబడుతుందంటే మన వైట్ ఫ్లైస్ కానీ చూసుకున్నట్టే ఎల్లో స్టిక్కీ ట్రాప్ అనమాట. పసుపు రంగు పల్లె జిగురు పల్లెలు ఏవైతుంటే దానికి ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎక్స్టెన్షన్ అనే పదం ఏ భాష నుంచి మనకి ఆవిర్భవించడం జరిగిందంటే లాటిన్ అనే భాష నుంచి మనకి ఏంటంటే ఎక్స్టెన్షన్ అనే పదం రావడం జరిగింది. ప్రత్తిలో బొట్టు పెట్టే పద్ధతి యొక్క చూసుకున్నట్టే మోనోక్రోటోఫోస్ మరియు నీరు కలుపు వలన నిష్పత్తి అంటే ఏంటంటే 1:4 రేషియోలు మనం ఏంటంటే ఈ యొక్క బొట్టు పెట్టే పద్ధతి మనం ఎక్కువగా ఫాలో అవడం జరుగుతుంది. ఇది దేనికోసం అంటే మొక్కల్లో ముఖ్యంగా ప్రతి పంటలో కానీ చూసుకున్నట్టే అత్యధికంగా సాఫ్ ఫెడర్స్ రసం పీల్చు పురుగులు ఏవైతుంటే ఆ రసం పీల్చు పురుగుల కోసం మనం ఏంటంటే ఈ యొక్క బొట్టు పెట్టే పద్ధతిని మనం ఏంటంటే చేయడం జరుగుతుంది. ఇది లేత మొక్కల్లో కానీ చూసుకున్నట్టయితే కాండం పైన అంటే ఒక చిన్న బ్రష్ పెట్టుకొని ఆ బ్రష్తో మన అంటే కాండం చుట్టూ కూడా చిన్న పూత వంటి నిర్మాణం మనం ఏంటంటే రాయడం జరుగుతుంది. దీన్ని మనం ఏంటంటే ప్రత్తిలో బొట్టు పెట్టే పద్ధతి అని చెప్పి మనం చెప్పుకుంటాం. పసుపులో ఉండే రసాయనం ఏదంటే కర్క్యుమిన్ రసాయనం అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ కర్క్యుమిన్ కంటెంట్ అనేది అధికంగా ఏ యొక్క వెరైటీలో ఉండడం జరుగుతుంది అంటే అల్లెప్పి అనే ఒక రకంలో ఈ యొక్క కర్క్యుమిన్ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. నువ్వుల పంటను మనం ఆలస్యంగా విత్తినప్పుడు ఏ వ్యాధి మనకి ఏంటంటే ఎఫెక్టెడ్ అవ్వడం జరుగుతుందంటే ససం పిల్లోడి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని మనం ఏంటంటే వెర్రి తెగులు అని కూడా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే ఆ యొక్క క్యారెక్టర్స్ అన్ని మీకు ఏంటంటే రివిజన్ అయిపోవాల్సి ఉంటుంది. షార్ట్ ఇంటర్నోడ్ తర్వాత ఏంటంటే ఫ్లవర్స్ కన్వర్టెడ్ ఇంటూ స్మాల్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ అని, ఈ విధంగా తర్వాత బుషి లైక్ అపీరెన్స్, తర్వాత స్టంటర్డ్ గ్రోత్ అని క్యారెక్టర్స్ అని కూడా మీరు రావాల్సి ఉంటుంది. అలా మీరు అంత దీనికి మీరు చదివినట్టయితే కొంచెం ఎక్కువగా మీరు నింపడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముంపు నేలలో సాగు చేసి దిగిన వరి రకం ఏదంటే బాడవ మసూరి అని చెప్పి చెప్పుకుంటాం. తర్వాత ఆముదంలో గెలబూజు తెగులు అనేది తట్టుకునే బోడికాయ రకం ఏదంటే కిరణ యొక్క రకం అని చెప్పి చెప్తుంటాం. వాటర్ స్టాగ్నేషన్ నీరు నిల్వంటే భూముల్లో మాత్రమే సాగు చేయదగ్గరగా పశుగ్రాసం ఏదంటే పారాగడ్డ అని చెప్పొచ్చు. కూరగాయల పంటల్లో తెల్ల బంగారం మనం ఏంటంటే రాడిష్ ముల్లంగని చెప్పి చెప్పుకుంటాం. భారతదేశంలో మనం చూసుకుంటే హరిత విప్లవ పితామహుడు అని ఎవరని చెప్పిన ఏంటంటే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అంటాం. అలా కాకుండా మన భారతదేశానికి కాకుండా ఎంటైర్ వరల్డ్కి ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని ఎవరంటే నార్మన్ బోర్లాగ్ అని చెప్తాం. అదేగాని భారతదేశానికి హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ అని చెప్పి చెప్పుకుంటాం. సాపేక్ష ఆర్ద్రత కలిసే పరికరం ఏంటంటే హైగ్రోస్కోపిక్ మీటర్ అని చెప్పి చెప్తాం. తర్వాత కేంద్ర ఆయిల్ పంప్ పరిశోధన స్థానంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్ట్రిక్ట్లో ఏ గ్రామంలో ఉందని అంటే పెదవేగి గ్రామంలో మనకి ఏంటంటే ఆయిల్ పామ్ రీసెర్చ్ స్టేషన్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. కంప్యూటర్లో ఉండే సిపియు అనే భాగం యొక్క ఫుల్ ఫామ్ రాయండి అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పి చెప్పుకుంటాం. జీవ సంబంధమైన సమస్యలను కంప్యూటర్ పరిజ్ఞానం ద్వారా విశ్లేషించి బయోటెక్నాలజీ అంతర విభాగాన్ని మనం ఏంటంటే బయో ఇన్ఫర్మాటిక్స్ అని చెప్పి చెప్తాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ రాష్ట్రంలో మనకి స్టార్ట్ చేయడం జరిగిందంటే రాజస్థాన్ అంటాం. వరి పంటని దీర్ఘకాలిక వంగడాల్లో నిద్రావస్థ ఎన్ని వారాలు ఉంటుందంటే 5 to 6 weeks అని చెప్పి చెప్తుంటాం. కలబంద ఆకుల్లో ఉండే జిగురు లాంటి పదార్థం నుండి డ్యాష్ తయారు చేస్తారంటే ముసాంబరం. నేలకోతను అరికట్టడానికి ఉపయోగించే సుగంధ తైల మొక్కకు ఉదాహరణ అంటే నిమ్మగడ్డ అని చెప్పుకుంటాం. అదే కలుపు మొక్కల్లో కానీ చూసుకున్నట్టయితే నేలకోత గిన్నె మనం ఉపయోగించుకునే మొక్క ఏదంటే
కలుపు మొక్కలుగా చూసుకునేటట్టే క్వాక్ గ్రాస్ అనేది మనకి ఏంటంటే నేలను కోత అనేది ఏదైతుందో సాయిల్ ఇరోషన్ మనకి జరగకుండా ఆపడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకునే కలుపు మొక్క అది. ఒరిస్సా కోస్తా ఆంధ్రాలో కొబ్బరి తోటలు అంతర పంటగా పండించే దగ్గర సుగంధ తైలం మొక్క అని మనం చెప్పుకుంటే పౌచల్య మొక్క అని చెప్పి చెప్పుకుంటాం. నూనె గింజల పంటల యొక్క రారాజా ఎవరంటే గ్రౌండ్ నట్ అని చెప్పి మనం ఏంటంటే చెప్పుకుంటాం. క్వాక్ గ్రాస్ అనేది కూడా మనకి ఏంటంటే నేల కోతకు నిర్మూలించుకునే ఒక కలుపు మొక్క అని చెప్పడం జరుగుతుంది. ఒరిస్సా మరియు కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో నేల కొబ్బరి తోటలు అంతర పంటలకు పండించే దగ్గర సుగంధ తైల మొక్క ఏదంటే పౌచల్యం అని చెప్పి చెప్పుకుంటాం. నూనె గింజల యొక్క రారాజా ఎవరంటే వేరుశనగని చెప్పి చెప్పుకుంటాం. లూబ్రికెంట్ ఆయిల్ యొక్క స్నిగ్ధం కొలిచే పరికరం డాష్ అంటే సేఫ్ బోల్ట్ స్నిగ్ధత మాపకం. మౌల్డ్ బోల్డ్ నాగలయం వాగమునకు మరియు ల్యాండ్ స్లైడ్ గల బ్లేడ్ రేఖల మధ్య గల లంబ దూరం ఏమంటామంటే మౌల్డ్ బోల్డ్ నాగల సైజు అంటాం. పంటల భీమా అనేది మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదంటే గుజరాత్ అని చెప్పి చెప్తుంటాం. యంత్రం మండినప్పుడు ఇంజిన్లో ఉండే సరాసరి ఉష్ణోగ్రత అంటే 1600 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. పండ్ల రసాలను నిల్వ చేయడానికి సాధారణంగా ఉపయోగించుకునే రసాయనం ఏదంటే పొటాషియం మెటాబైసల్ఫేట్. పండ్ల రసాలను నిల్వ చేయడానికి సాధారణంగా ఉపయోగించుకుంటే ఏంటంటే ఆ యొక్క క్వాలిటీ ఆఫ్ ది జ్యూస్ కానీ చూసుకున్నట్టయితే ఆ యొక్క క్వాలిటీ ఆఫ్ జ్యూస్ అనేది మనకు తగ్గిపోకుండా పాడైపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే పొటాషియం మెటాబైసల్ఫేట్ అని మనం ఉపయోగించుకుంటాం. నల్ల చవుడు నేలను పునరుద్ధరణకు ఉపయోగించుకునే పదార్థాన్ని నేలలో వేస్తారంటే జిప్సం మన నేలలో వేసుకుంటాం. 1875 సంవత్సరంలో భారత వాతావరణ భాగం IMD అనే దానికని చూసుకున్నట్టు ఎక్కడ నెలకొల్పబడడం జరిగిందంటే పూణేలో నెలకొల్పించడం జరిగింది. తర్వాత అమ్మకాలను అత్యధిక స్థాయికి పెంచితే లాభాలు వస్తాయని చెప్పిన వారు ఎవరంటే ప్రొఫెసర్ డబ్ల్యూ బోమల్ అనే ఒక ఎకనామిస్ట్ ఏంటంటే ఒక ఆ విషయం గురించి చెప్పడం జరిగింది. గ్రామాల్లో మార్పుకు ప్రతినిధి ఏదంటే విస్తరణ కార్యకర్త అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. తేనెటీగలు డాష్ రకం ముఖ భాగాలు ఉంటాయి అంటే నెమలి పీడ్చి ఉంటాయి. అదేగాని మన హౌస్ ఫ్లైలో కానీ చూసుకుంటే స్పాంజింగ్ టైప్ ఉండడం జరుగుతుంటాయి. తర్వాత పంటలకు హాని చేసే పురుగులను చంపి వాటిని బారి నుండి పంటలను రక్షించే పురుగులను డాష్ అంటారంటే బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ లేదంటే సహజ శత్రువులు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ద్విలింగ పుష్పాలు కానీ చూసుకుంటే ఆడ మరియు మగ ప్రత్యుత్పత్తి అవయవాలను వేరువేరు స్థానాలు అమరబడి ఉండడానికి మనం ఏమంటే హెర్కోగామి అని చెప్పి చెప్పుకుంటాం. వేరువేరు స్థానాల్లో కావచ్చు లేదంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో కావచ్చు అటువంటి డిఫరెంట్ డైరెక్షన్లో కానీ ఆపోజిట్ డైరెక్షన్లో కానీ అమరబడి ఉండేటట్టు అటువంటి దాని మనం హెర్కోగామి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. గ్లోరియస్ సూపర్బుల్ కానీ చూసుకుంటే స్త్రీ మరియు పురుష పుష్ప ప్రత్యుత్పత్తి అవయవ భాగాలు అనేవి ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో మనకు కనిపించడం జరుగుతుంది. ఉత్పత్తికి ఉత్పత్తి కారకాలకు మధ్య గల ఉండే సంబంధాన్ని డాష్ అంటాం అంటే ఉత్పత్తి ఫలితం అని చెప్పి చెప్పుకుంటాం. సజ్జ విత్తనోత్పత్తికి ఏ మరియు బి లైన్ల యొక్క ప్లాంటింగ్ రేషియోని ఎంత అడిగినట్టయితే 4:2 అని చెప్పి చెప్పుకుంటాం మనం. ప్రకృతిలో విత్తన అభిచర్యకు వాడే ఆమ్లం ఏంటంటే గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. దాన్ని H2SO4 అని చెప్పి చెప్పుకుంటాం. దీన్ని యాసిడ్ డిజిలింట్ ఇంకో కోసం ఉపయోగించుకుంటాం. మైక్రో ప్లాస్మాలు మొక్కల యొక్క డాష్ కణాలలో వృద్ధి చెందుతుంటే ప్లోయం ప్లోయం కణాలు మనకేంటంటే ఆ యొక్క ప్లాస్మా కణాలన్నీ మనకంటే అభివృద్ధి చెందడం జరుగుతుంటాయి. వ్యాధిజనకాలు తెగులు సోకిన ప్రాంతాల నుండి తెగులు లేని కొత్త ప్రాంతాలకు ప్రవేశించకుండా అరికట్టడాన్ని డాష్ అంటే ప్లాంట్ క్వారంటైన్ ఓకే క్వారంటైన్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. కాగితంకి ఒకవైపు మాత్రమే ముద్రించబడి వ్యవసాయ సమాచార ప్రచారం మనం ఏమంటే లీఫ్లెట్ అని చెప్పుకుంటాం. వాతావరణ పీడనను కొలిచే పరికరం ఏమంటే అంటే బారోమీటర్ అని చెప్పి చెప్పుకుంటాం. తర్వాత భారతదేశంలో సహకార ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏదైనా ఏంటంటే 1902 1904లో మనకేంటంటే ఈ యొక్క సహకార ఉద్యమం అనేది ప్రారంభించింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సన్ఫ్లవర్లో కానీ చూసుకున్నట్టయితే సీడ్ మల్టిప్లికేషన్ రేషియో ఎంత అని చెప్పి అనుకునేటట్టయితే 1:100 రేషియోలో మనకు కనిపించడం జరుగుతుంది. నాగరికత యొక్క ప్రాథమిక ప్రమాణం ఏదంటే గృహం అని చెప్పి చెప్పుకుంటాం. గుచ్చి పీల్చే రకాల యొక్క ముఖ భాగాలు ఈ క్రమంలో చెందిన కీటకాలుగా గుర్తించడం జరుగుతుంది. హిమిప్టర్ అంటాం. డీజిల్ యొక్క కిలర్ఫిక్ వాల్యూ కానీ చూసుకున్నట్టయితే 10,550 కిలర్ఫిక్ వాల్యూ కలిగి ఉంటుంది. అదే పెట్రోల్ ఇంజిన్ కానీ చూసుకున్నట్టయితే పెట్రోల్ ఇంజిన్ యొక్క కిలర్ఫిక్ వాల్యూ కానీ చూసుకున్నట్టయితే 11,100 కిలర్ఫిక్ వాల్యూ కలిగి ఉండడం జరుగుతుంది. తర్వాత పురుగు మందులను చట్టం మన దేశంలో ఎప్పటి నుంచి అమలులోకి చేయబడింది ఏంటంటే 1968 సెప్టెంబర్ 2 నుంచి మనకి ఏంటంటే పురుగు మందుల చట్టం అనేది మన దేశంలో ఏర్పడడం జరిగింది. కాటు తెగుల వల్ల కలుగు చేసే శిలీంధ్రాలు ఈ పోషక వర్గానికి సంబంధించిన అన్నట్టు వైకల్పిక పూర్తికాహారాలకు చెందని చెప్పి మనం చెప్పచ్చు. బెండలో పల్లాకు తెగులు వ్యాప్తి చే కీటకం పేరు ఏంటంటే
వైట్ ఫ్లై అని చెప్పి చెప్పుకుంటాం. థ్యాంక్ యూ వ్యూవర్స్. ఇంకా కొత్త కొత్త వీడియోస్ కూడా మనం తయారు చేసి మరి కొంచెం ఎక్సైట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసి మనం ఇంకా రిపీట్ చేయాలనుకున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేటెస్ట్ వీడియోస్తో మనం ముందు కలుసుకుందాం.